బాధపడుతున్నారా వ్యాధి కావచ్చు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి పార్టీ పెట్టాలి అక్కడే ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయవచ్చు కదా వాళ్ళ నానాశయాల్లో సిద్ధించాలంటే ఎంతవరకు సస్టైన్ అవుతుందండి ఆవిడ పార్టీ ఇక్కడ అదంతా కూడా టీఆర్ఎస్ లాభం చేకూరుతమ్మా ఇప్పుడు ఆంటీ టిఆర్ఎస్ ఓట్స్ చీరాలి కాంగ్రెస్ పడకూడదు అది ముఖ్య ఉద్దేశం ఈరోజు ప్రవీణ్ తిరుగుతున్నాడు అంటే అదే ఉద్దేశము ఆర్ఎస్ ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఈమె తిరుగుతుందన్న అదే ఉద్దేశము రేపు మొన్న ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో కూడా ఈరోజు నాగేశ్వరరావు నిలబడ్డారన్న టీఆర్ఎస్ వాళ్ళ ప్ర ప్రమేయం ఉంది కోదండరాములు నిలబడ్డాడన్న టీఆర్ఎస్ ప్రమేయం ఉంది ఇట్లా ఏందంటే వాళ్ళు ఒకలాంటి రాజకీయ ఇప్పుడు ఈరోజు బీజేపీ ఉన్న టీఆర్ఎస్ తిట్టుకుంటున్నారు బండి సంజయ్ అంటాడు ఏ బిడ్డా నిన్న ఇరవై నాలుగు గంటలలో లోపలగా అమ్ముతా అంటాడు ఏది ఈయన ఏమంటాడు ఏ బిడ్డ నీకు అంత దబ్బు ఉన్నదారా మీద ఇదే అని అంటాడు మీరు సవాళ్ళు విసురుకుంటా అంటే చూసే జనం పిచ్చోళ్ళు అవుతా ఉన్నారు ఇప్పుడు నీ దగ్గర మొత్తం ఈడీ ఆయనకు సంబంధించినదంతా రిపోర్ట్ ఉంది నీకు మొత్తం ఎంక్వైరీ అయిపోయింది ఆ రిపోర్ట్ అంతా పెట్టుకుని ఈయన ఆడిస్తాను ఇవన్నీ కేసీఆర్ని మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేవు ఎంతసేపు చిటికేసి చిటికేసి మైక్ల ముందు చెప్తున్నావు దమ్ము లేదా నీకు బీజేపీకి దమ్మ లేదా అరెస్ట్ చేయడానికి ఎందుకు అని అంటే బూచి దాన్ని బూచిగా చూపెట్టి వీళ్ళ నోర్లు ముయించి చివరికి వచ్చే వరకు వీళ్ళు వాళ్ళు ఒకటవుతారు బీజేపీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారు పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ను దెబ్బ కొట్టాలి వాళ్ళు టార్గెట్ కాంగ్రెస్ అందుకు అరెస్ట్ చేస్తే అక్కడికి క్లోజ్ అయిపోతుంది కదా ఓకే వాళ్ళని అరెస్ట్ చేయరు ఇప్పుడు ఆడ జగన్మోహన్ రెడ్డిని చేయరు ఇక్కడ ఈయనని చేయరు ఆడ జగన్మోహన్ రెడ్డిని చేస్తే ఎవరు సీఎం కావాలన్న కాడ వాళ్ళ గొడవ స్టార్ట్ అయింది వారసురాలు కాబట్టి షర్మిల కావాలనేది విజయమ్మ భారతీయ చేస్తా అనేది ఆయన మళ్ళీ నేను ఎప్పుడు బయటకు వచ్చినా నా పిల్లల దగ్గర నేను తీసుకోవచ్చు మళ్ళీ నా చెల్లె నాకు ఇస్తుందో ఇయ్యదో అది ఎక్కడ పోయింది ఆస్తి గొడవలు రాకపోయింది అది పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వీళ్ళది అదే పరిస్థితి ఉన్నది అన్నట్టు ఇద్దరు కలిసి కొట్లాడితే కాంగ్రెస్ రాకుండా ఉండాలి మరి నువ్వు కమ్మాలనుకుంటే కమ్మొచ్చు కదా అప్పుడు అక్కడ ఆయనను కమ్మొచ్చు ఇక్కడ ఈయన వీళ్ళిద్దరు ఒక డ్రామా ఆడతారు ఇద్దరు ఈయన ఆయన ఇంటికి పోయినానికి పోతాడు ఆయన ఈడికి పోతే ఇంటికి పోయినానికి పిలుస్తాడు ఏం మాట్లాడుకున్నారంటే కేటీఆర్ వచ్చి ఏంటిది రెండు రెండు రాష్ట్రాల మధ్యలో ఏంటిది ఉన్నటువంటి సమస్యల గురించి ఒకటి అడుగుతానండి నేను మంత్రిగా దాన్ని ఒకరి ఇద్దరు సీఎంలు కూర్చోవాలంటే వాళ్ళకి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉండాలి అక్కడ అక్కడ అఫీషియల్గా రికార్డ్ అవ్వాలి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది మీరు ప్రైవేట్గా మాట్లాడుకొని వచ్చి నేను అక్కడ లేను నేను వినలేదు నాకు తెలియదు కేటీఆర్ వచ్చా అంటే మీరు లోపల పోయి ఏం మాట్లాడుకుంటారు ఇద్దరు కలిసి మీకేం మాటలు అసలు మనం కొట్లాడి ఆంధ్రోడానికి తెచ్చుకున్నాక నువ్వు ఆయన దగ్గరికి పోయి పోవడం ఇక్కడ తెలంగాణ తిండి ఆయనకు నువ్వు పెట్టుడేంది నువ్వు పోయి ఆంధ్ర ఆయన దగ్గరికి పోయి తిని ఆయనతో మాట్లాడేది ఇది అంతా కూడా ఏంది ఎవరిని పిచ్చోళ్ళం చేస్తున్నారు పోనీ సమస్యలు పరిష్కారం చేసినరా ఓ నీళ్ళ సమస్య పరిష్కారం చేసిండ్రా ఓ నిధుల సమస్య పరిష్కారం చేసిండ్రా ఇంకా భద్రాచలం ఊర్లు కొట్టుకపోయినాయి కదా వాళ్ళు దిక్కు తీసుకుపోయాను కదా మరి ఆ సమస్య పరిష్కారం చేసిందా మళ్ళీ కేంద్రంలోనో మీటింగ్ పెడితే వీడు ఎవరు పోడు వీళ్ళు పోరు ఈడో దామ్ దూ వాడెట్లా తీసుకుపోతాడు వీడెట్లా తీసుకోపోతాడు మాట మాట్లాడతారు మరి కేంద్రంలో మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు పోరు మీరు బోర్డు వాటర్ బోర్డు మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు పోరు పోయి మరి చెప్పాలి కదా ఏమోనా నాకు మనం కొన్ని ఎందుకు పంపుతావు యాజ్ అేమ్గా నువ్వు పోయి ఎందుకు నిలదీస్తా లేవు అన్ని ఫెయిల్యూర్స్ అండి ఆ ఫెయిల్యూర్స్ని కప్ప పెట్టుకునే క్రమంలో ఇన్ని డ్రామాలు అన్నా ఇస్తారు అదే డ్రామా ఇప్పుడు బీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్ అయిపోయింది ఈ రాబరీ పార్టీ అయిపోయింది రౌడీల పార్టీ అయిపోయింది రేపిస్టుల పార్టీ అయిపోయింది ఇక పోయి ఇప్పుడు భారతదేశాన్ని ఉద్ధరించి ఈయన ఉన్ను ఆయన కలిపి ఇద్దరు భారతదేశాన్ని ఇప్పటికే అదానీలు అమ్మానీలకు సగం సగం పోతేనే ఉన్నాయి కదా ఇక మళ్ళీ ఇద్దరు అధికారంలోకి వచ్చినానుక మొత్తం భారతదేశాన్ని అమ్మేసి ప్రైవేటీకరణ చేస్తే రైళ్ళ రేట్లు వంద ఉన్నాయి అనుకోండి రెండు వందలు పెంచేస్తాడు వాడు ఎవరికి ఇబ్బంది జ సామాన్య ప్రజలకు ఇబ్బంది అది ఎవరి దేసుకోవాలి ప్రజల ఒకసారి ప్రైవేటీకరణ అయినాక మళ్ళీ మన చేతిలోకి వస్తుంది ఇంకొకటి ఉమ్మడి వ్యవసాయం అంటారు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు రైతుల దగ్గర నుంచి మేము భూములు తీసుకుంటాము ఉమ్మడి వ్యవసాయం చేస్తాము ఉమ్మడి వ్యవసాయం చేసి ఎకరాకిన్ తీస్తాము అంటారు అన్నీ మెషిన్స్ దింపుతారండి వాళ్ళు మొత్తం మెషిన్ కల్టివేట్ చేస్తారు చేసినాక రైతు అనేవాడు రైతు దాంట్లో ఏదన్నా మనిషి చేయాల్సిన పని ఉంటే వాడే కూలిగా చేయాలి అందులో అందులో వచ్చిన డబ్బులు వాడికి ఇస్తారు మళ్ళీ వాడికి ఇస్తా అన్న అదేంటి మనం కవులకి కదా ఆ రేటు కట్టి ఇస్తాడు అంటే వాడు ఆ వడ్లు పండించుకున్నాక వాడే రేటు ఫిక్స్ చేసుకుంటాడు వాడే అమ్ముకుంటాడు ఎంతకన్నా ఇంకా రైతు కర్రై వడ్ల మీద హక్కు లేదు ఆ దాని పంట మీద హక్కు లేదు వాడు కిరాయికి కిరాయికి అన్నట్టు ఇప్పుడు మన ఇంట్లో కిరాయి ఉండి ఇల్లుకి కిరాయి ఇస్తే ఎంత ఇస్తే ఇల్లు మనం ఉన్న రోజులు మనం అట్లా వాళ్ళ దగ్గర నీ భూమి కిరాయికి తీసుకుంటాడు జీవితాంతం నువ్వు ఆ భూమి వాడికి ఎట్లా పెట్టాల్సిందే రేపుకి బీజేపీ గవర్నమెంట్ వస్తే జరగబోయేది అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టారు జనసేన తోటి ప్రజల ముందుకు వస్తున్నారు రాబోయే రోజుల్లో నెక్స్ట్ సీఎం అసలు ఏపీకి ఆయనే అని కూడా జన సైనికులందరూ చాలా గట్టిగా నమ్మకంతో ఉన్నారు అంటే ఇప్పుడు ఒక మాట బీజేపీకి ఆయనకి కలుస్తారు అనేటువంటిది ఒకటైతే టాక్ వస్తుంది కదమ్మా అట్లా వస్తే కొంచెం టఫ్ ఇస్తూ ఉండొచ్చు అంటే ట్రయాంగిల్ ఫైట్ అవుతుండొచ్చు ఓకే ఓకే ఎందుకంటే టీడీపీ బలంగానే ఉంటుంది ఉండదని కాదు భయానికి బయటకు రారు బయట ఒక టైంలో ఎలక్షన్స్ అంటే అందరూ బయటకు వస్తారు తప్పదులేదు అప్పుడు అప్పుడు వరకు సైలెంట్గా ఉంటారు అప్పుడు నాకు తెలిసి అయితే ట్రయాంగిల్ ఫైటే అవుతుంది అనుకుంటుంది అప్పటి వరకు మరి ఎట్లుంటాయి పొత్తులు చెప్పలేం కానీ ఆయన అయితే తిరిగేంత తిరుగుతున్నాడు ఆయన వాయిస్ జనంలోకి అయితే వెళ్తుంది కానీ ఆయన జనం వస్తున్నారు గతంలో చిరంజీవి కూడా పెట్టినప్పుడు కూడా జనం వచ్చేవారు అది ఓట్ల రూపంగా వరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేము అది మీకు బాగా ఇష్టమైనటువంటి లేకపోతే మీ రోల్ మోడల్ అనుకునే రాజకీయ నాయకుడు ఎవరు నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి నాయకురాలు అంటే సోనియా గాంధీ రైట్ ఏమన్నా పార్టీ చేంజ్ చేంజ్ అయ్యే ఆలోచన చేంజ్ అవ్వడానికి అవసరమే లేదు కదా అప్పుడు నన్ను మమ్మల్ని అవసరాలు కల్పించారు మేము కావాలని చేంజ్ అవ్వలేదు మాకు పరిస్థితులు కల్పించారు కాబట్టి మేము చేంజ్ అయ్యాము ఇప్పుడు ఎవరికి అవసరం అండి ఇప్పుడు ఉట్టుగానే ఇప్పుడు మొగుడు వదిలేసి పొమ్మండి పోతారా నువ్వు చెప్తే పోతారా ఆ మొగుడుతోటి ఏదో ఒక పెద్ద రీజన్ ఉండి ఇక తప్పద్ర బాబు ఇక వీనితోటి ఉండలేము అన్నప్పుడే పోతాం కరెక్ట్ 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 అంతే కదా కరెక్ట్ మన సేఫ్టీ మనం చూసుకుంటాం కదా అప్పుడు అట్లనే మేము రాజకీయంగా మా సేఫ్టీ కోసం మేము చేసాం కానీ ఏదో లాభాన్ని ఆర్జించో లేకపోతే ఇంకో పార్టీకి పోయి పైసల కోసము అధికార పార్టీలోంచి మేము ప్రతిపక్షాల్లోకి వచ్చాం కానీ ప్రతిపక్ష పార్టీలోంచి నుంచి అధికార పార్టీలకు పోలేదండి వచ్చే ఎలక్షన్స్లో సేమ్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారు ఈస్ట్ అండి వరంగల్ ఈస్ట్ అదే సేమ్ అప్పుడు కూడా ముందు కూడా అంటే పోయిన సార్ పరకాలు చేశాయి కదా యాడ ధర్మారెడ్డి గారు బాగా డబ్బులు లక్షల కోట్లు అంటే వందల కోట్లు మొత్తం రోడ్ల కాంట్రాక్టర్లు ఇవి అవి అనకుండా చేసి 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 ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక ఒక్కొక్క లీడర్కి ఐదు లక్షలు పది లక్షలు అట్లా ఇచ్చి కండవాళ్ళు కప్పుకొని గెలిచాడు మరి మేము ఆయనతో పోటీ వాళ్ళేం కదా చాలా రోజుల తర్వాత నేను ఎప్పటి నుంచో కొండ సురేఖ గారు కొండ మురళి గారు ఇద్దరిని చేయాలనేది నా కోరిక బట్ ఈ ఒక్క ఈ రోజు మాత్రం నాకు సురేఖ గారు ఒక్కళ్ళే దొరికారు ఆయన ఉన్నాడు పైన కానీ ఆయన ఇవ్వట్లేదు కదా ఇవ్వాలి అదే నెక్స్ట్ తప్పకుండా ఒక ఫెస్టివల్ అప్పుడు మంచి ఫెస్టివల్ అప్పుడు అట్లా తప్పకుండా ఒకసారి మీరిద్దరు కలిసి నాకు ఇంటర్వ్యూ కావాలి అలాగే మీ డాటర్ది మీ మనవరాలిది కూడా కావాలి నాకు ఐదు నిమిషాలు మీ గురించి ఎక్కువ సమయం ఎవరి ముందు మాట్లాడదు పక్క తీసుకొని మాట్లాడేయాలి అంత ఓకే నేను మాట్లాడిస్తాను మేము అందరం ఉన్నప్పుడు ఎవరు అంటే చెప్పదు నేను ఒక దాన్ని ఉన్నప్పుడు నువ్వు నువ్వు ఇష్టం అంట వాళ్ళ మీరు అందరూ వెళ్ళిపోండి అసలు ఎవరు వద్దు నేను శ్రేష్ఠ తెలుసు కదా చెప్పదు అసలు నేను శ్రేష్ఠ ఇద్దరు మాట్లాడుకుంటాం దాన్ని ఫ్రెండ్షిప్ చేసుకున్నావు అనుకో అదే నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను నువ్వు దాన్ని ఇంటర్వ్యూ చేయాలి సూపర్ అయితే తనతోనే రెండు మూడు ఇంటర్వ్యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్